ఈ రోజు మనం ప్రతి ఐఫోన్ యూజర్ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ చాలా బాగా ఉపయోగపడితే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా ఉండదు. ఈ టిప్స్లో కొన్నిటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, కొంచెం చేయనీ ఉంటే వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన టిప్స్. సో ఇప్పుడు అవేంటో చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం తెలుసుకోవాల్సిన టిప్ ఏంటంటే ఫోర్స్ రీస్టార్ట్. మనందరం కూడా ఏదో సందర్భంలో ఫోన్లో ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటాం. యాప్ స్టక్ అవ్వడం కానీ, లేకపోతే ఫోన్ స్టక్ అవ్వడం కానీ, బ్లాంక్ స్క్రీన్ రావడం కానీ, లేదా వర్క్ అవ్వకపోవడం కానీ, లేదా వియర్డ్గా బిహేవ్ చేయడం కానీ ఫోన్ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాం. అలాంటప్పుడు ఒకసారి వర్క్ అవుతుంది, కానీ ఒకసారి ఆ మెథడ్ కూడా వర్క్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఫోర్స్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది ఫోన్ని. అలాంటప్పుడు ఇష్యూ ఫిక్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అందరం కూడా ఫోర్స్ రీస్టార్ట్ ఎలా అనేది మనం తెలుసుకోవాలి. ఇది మోడల్ని బట్టి ఉంటుంది. కొన్ని మోడల్స్కి ఒక రకం ఉంటుంది, వేరే మోడల్స్కి వేరే రకం ఉంటుంది. మోడల్ని బట్టి ఫోర్స్ రీస్టార్ట్ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐఫోన్ 8 కానీ దాని తర్వాత వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ ఐఫోన్ ఎస్సీ 2020కి ఒకటే ప్రాసెస్. వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయాలి, వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ సైడ్ బటన్ లేదా లాక్ బటన్ని అంతే హోల్డ్ చేసి పట్టుకోవాలి. మనకి యాపిల్ లోగో వస్తుంది, ఆ లోగో వచ్చేంత వరకు అలానే పట్టుకొని, లోగో రాగాలని మనం రిలీజ్ చేసామంటే ఫింగర్, మనకి ఫోర్స్ రీస్టార్ట్ అవుతుంది. సో ఈ 3 స్టెప్స్ కూడా సీక్వెన్స్లో జరగాలి. ఒకసారి వేరే మోడల్లో చూద్దాం. ఇది ఐఫోన్ ఎస్సీ 2020. వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, లాక్ బటన్ అంతే హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది స్క్రీన్. అంతే మనం కంటిన్యూ చేయాలి. సో యాపిల్ లోగో వచ్చేంత వరకు కూడా ఈ విధంగానే పట్టుకోవాలి. యాపిల్ లోగో వచ్చింది కదా, మనం ఫింగర్ రిలీజ్ చేస్తే ఫోర్స్ రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ అయ్యాక మనం మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఫిక్స్ అయిపోతే మనకు కంగారు పడాల్సిన పని లేదు. అదేవిధంగా మన ఫోన్ రెగ్యులర్గా బ్యాకప్ తీసుకోవడం చాలా మంచిది. దానికి 2 వేస్ ఉంటాయి. ఐక్లౌడ్ బ్యాకప్ కానీ, మనం ఐక్లౌడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐక్లౌడ్ బ్యాకప్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసుకుంటే మన ఐక్లౌడ్లో స్టోర్ అవుతుంది మన బ్యాకప్ అంతా కూడా. ఒకవేళ మనకి 5 GB ఉండి ఎక్కువ స్పేస్ లేదు అనుకుంటే ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మాన్యువల్గా కూడా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మన బ్యాకప్ తీసుకోవచ్చు. పీసీలో అయితే ఐట్యూన్స్ యూస్ చేసుకోవచ్చు, అదే మ్యాక్లో అయితే ఫైండర్ యూస్ చేసుకోవచ్చు. ఫోన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఐట్యూన్స్ ఓపెన్ చేశాక మన బ్యాకప్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసామంటే బ్యాకప్ అవుతుంది డేటా మొత్తం కూడా. యాప్ డేటా కానీ, ఫోన్లో ఉన్న డేటా మొత్తం కూడా బ్యాకప్ అవుతుంది. కావాలంటే మనం దాన్ని ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు వేరే వాళ్ళు ఎవరు యూస్ చేయకుండా. మనం వీక్లీ ఒకసారి కానీ, లేకపోతే 2 వీక్స్కి ఒకసారి కానీ బ్యాకప్ తీసుకోవడం చాలా మంచిది. మీకు కుదిరితంగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఫోన్లో ప్రాబ్లం వచ్చి క్రాష్ అయిపోయినా, లేదా మనం రీస్టోర్ చేసుకున్నా కూడా, ఇప్పుడు ఎక్కువ మంది 14కి మైగ్రేట్ అవుతున్నారు ఐఓఎస్ 14 బెటాకి. మళ్ళీ తిరిగి ఐఓఎస్ 13కి రావాలంటే, వచ్చాక నా ప్రీవియస్ డేటా కావాలి అనుకుంటే, మనం ఐఓఎస్ 14కి వెళ్ళే ముందు బ్యాకప్ తీసుకున్నామంటే 14 నుంచి మనం బయటకు వచ్చాక ఆ 13 డేటాని మళ్ళీ మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన ఫోన్ రిస్టోర్ చేసుకోవాలనుకుంటే, మన పర్టికులర్ ఎప్పుడు బ్యాకప్ చేసిన డేటాని మనం రిస్టోర్ చేసుకోవాలో చూస్ చేసుకొని మనం రిస్టోర్ బటన్ మీద క్లిక్ చేసామంటే మనం ఆ డేటాని మనం బ్యాకప్ తీసుకోవచ్చు. మన ఫోన్లోకి ఆ డేట్కి ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అంతా కూడా ఫోన్లో వస్తుంది. ఐఫోన్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఐట్యూన్స్ ద్వారా బ్యాకప్ ఎలా తీసుకోవాలి, అలానే ఎలా రిస్టోర్ చేయాలనేది ఒక వీడియో చేస్తాను త్వరలో. అలాగే కొంతమంది కామెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు వైఫై సరిగ్గా పనిచేయట్లేదు, బ్లూటూత్ పనిచేయట్లేదు, అంతకుముందు బాగుండేది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని అడుగుతున్నారు. వైఫై కనెక్షన్ బాగుండి వేరే డివైసెస్లో వర్క్ అవుతా, ఈ ఐఫోన్లో వర్క్ అవ్వట్లేదంటే మన క్విక్ సొల్యూషన్ ఏంటంటే, మనం వైఫై నెట్వర్క్స్ని లేదా నెట్వర్క్ సెట్టింగ్స్ని మనం రీసెట్ చేయాలి. సెట్టింగ్స్లోకి వచ్చాక జనరల్ మెయిన్ ట్యాప్ చేస్తే కిందకి స్క్రాల్ చేసామంటే రీసెట్ అని ఉంటుంది. ఇక్కడ రీసెట్ మీద ట్యాప్ చేస్తే, ఇక్కడ రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసామంటే పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాక మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది మళ్ళీ రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని. దీని మీద ట్యాప్ చేసామంటే వైఫై కనెక్షన్స్, బ్లూటూత్ కనెక్షన్స్ అన్ని కూడా డిస్కనెక్ట్ అయిపోతాయి. మళ్ళీ మన వైఫై పాస్వర్డ్ లేకపోతే బ్లూటూత్ మళ్ళీ పేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెట్వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేస్తే వైఫైతో కానీ లేదా బ్లూటూత్తో కానీ ఉన్న ఇష్యూస్ ఫిక్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా బగ్ ఉంటే మనం నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే కానీ, లేదంటే దాని ఇష్యూస్ ఉంటే మాత్రం మనం నెట్వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేసినప్పుడు వైఫైలో ఉన్న ఇష్యూస్ కానీ లేదా బ్లూటూత్లో ఉన్న ఇష్యూస్ కానీ ఫిక్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ టిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎమర్జెన్సీ SOS. నేను దీని గురించి వీడియో కూడా చేశాను, మీరు డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో చూడండి. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆన్ చేసుకొని ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకోవాల్సిన టిప్. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒకవేళ మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ చేయాలనుకుంటే, మనం ఎమర్జెన్సీ SOS మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సైడ్ బటన్ని 3 times కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే, ర్యాపిడ్గా మనం ప్రెస్ చేసామంటే ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోతుంది. సో అలా జరగాలంటే కాల్ విత్ సైడ్ బటన్ని ఆన్ చేసుకోవాలి. కానీ ఇలా ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి యాక్సెసిబిలిటీ షార్ట్ కట్స్ ఉంటాయి, అంటే గైడెడ్ యాక్సెస్ కానీ ఎనేబుల్ చేసుకుంటే వాటి కూడా షార్ట్ కట్ 3 times ప్రెస్ చేయాల్సిందే. సో ఆ 2 ఉన్నప్పుడు ఏంటంటే మనం దీన్ని ఆఫ్ చేసి ఈ సైడ్ బటన్ ఉంటుంది, అలానే వాల్యూమ్ అప్ బటన్, ఏదో ఒక బటన్ని మనం అంతే కంటిన్యూస్గా హోల్డ్ చేసి పట్టుకున్నామంటే ఈ విధంగా వస్తుంది మన స్క్రీన్. ఇప్పుడు ఎమర్జెన్సీ SOS అని ఇక్కడ ఉంది కదా,
దీన్ని స్లైడ్ చేసామంటే రైట్కి కాల్ వెళ్ళిపోతుంది. సో ఒకసారి మనం ఎమర్జెన్సీ సర్వీస్ని యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా దీన్ని ఎనేబుల్ చేసామంటే, దీన్ని యాక్సెస్ చేసామంటే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మనం యాక్సెసిబిలిటీ షార్ట్కట్స్ యూజ్ చేయకపోతే మనం కాల్ విత్ సైడ్ బటన్ అనేది ఎనేబుల్ చేసుకొని 3 times ప్రెస్ చేసామంటే సైడ్ బటన్ని మనం ఇందాకలైతే స్లైడర్ చూసామో ఆ విధంగా వస్తుంది. అలా కాకుండా ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోవాలనుకుంటే ఆటో కాల్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే 3 times ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఈ విధంగా నేను ఎందుకు చేయాలి, నేను 100 యూజ్ చేసి చేయొచ్చు కదా, 100 కాల్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది కదా ఎమర్జెన్సీ సర్వీస్ కానీ. కానీ ఇందులో ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెటప్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ హెల్త్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేస్తే మెడికల్ ఐడికి వెళ్తాం. మెడికల్ ఐడి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, అలానే బ్లడ్ టైప్ ఏంటి, వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఇది స్టోర్ చేసుకుని దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి బ్లడ్ కావాలి, మన ఏజ్ ఎంత అనేది వాళ్ళకి ఇద్దరు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అలానే ఇక్కడ యాడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేసి మన కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, చేసుకోగానే రిలేషన్ అడుగుతుంది చూడండి ఎవరు అనేది. సో నేను బ్రదర్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే కాంటాక్ట్ వచ్చింది, రిలేషన్ బ్రదర్ అని ఉంది. అలానే నేను మల్టిపుల్ మన డాక్టర్ని కానీ లేదా మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళందరినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎమర్జెన్సీలో ఉంటే ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చి తీసుకెళ్తారు, కానీ మనకు సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అంటే చాలా టైం పట్టచ్చు, ఒకసారి కుదరదు కూడా, తెలియదు కదా మనకి. ఫోన్ లాక్ అయి ఉంటుంది, మన దగ్గర ఐడీస్ చూసి అడ్రస్ చూసి మనం వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మన రెగ్యులర్ ఎమర్జెన్సీ నెంబర్కి 100 కాల్ చేయకుండా ఈ విధంగా ఎమర్జెన్సీ SOS యూస్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఎవరినైతే ఎమర్జెన్సీ హెల్త్ కాంటాక్ట్స్లో యాడ్ చేసామో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్తుంది మన ఎమర్జెన్సీలో ఉన్నట్టు, ఆ విధంగా మన లొకేషన్ కూడా షేర్ అవుతుంది. సో మనం ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ఆ లొకేషన్ నుంచి మనం వేరే చోట మూవ్ చేసినా కూడా మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది న్యూ లొకేషన్ గురించి. సో 2 అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరికి జరగకూడదు, ఒకవేళ ఎవరైనా సరే మనం కానీ వేరే వాళ్ళు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒకవేళ రెస్పాండ్ అవ్వలేకపోతే మనం కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే మనం కాల్ చేయొచ్చు, ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ చేయొచ్చు, 100 ద్వారా కాల్ చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కాల్ చేయాలంటే నెంబర్స్ తెలియవు కదా, మనమే కానీ వేరే వాళ్ళే కానీ చేయలేము, మనం కాల్ చేయలేము. అలాంటప్పుడు మనకి ఫోన్ లాక్ అయి ఉన్నా సరే, ఇక్కడ గమనిస్తే ఫోన్ లాక్ అయి ఉంది, ఫేస్ ఐడి లేదు. సో ఈ విధంగా స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఎమర్జెన్సీ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మెడికల్ ఐడి నుంచి చూడండి, మెడికల్ ఐడి మీద ట్యాప్ చేసామంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కనపడతాయి. సో ఈ విధంగా మన మెడికల్ ఐడి కనపడుతుంది, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కనపడుతున్నాయి. సో వాళ్ళు దాని మీద ట్యాప్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం కానీ వేరే వాళ్ళు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి సంబంధించిన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మనం ఈ విధంగా ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఈ టిప్ తెలిస్తే మనకు ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయొచ్చు, మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫైండ్ మై, ఇది చాలా ఇంపార్టెంట్, మన ఫోన్ పోయినప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది దీన్ని ఎనేబుల్ చేయాలంటే మన యాప్ ఐడి మీద ట్యాప్ చేయాలి, తర్వాత ఇక్కడ ఫైండ్ మై అని కనపడుతుంది. ఫైండ్ మై మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి ఆప్షన్స్ వస్తాయి, ఫైండ్ మై ఐఫోన్, దాని మీద ట్యాప్ చేస్తే ఫైండ్ మై ఐఫోన్, ఫైండ్ మై నెట్వర్క్, సెండ్ యాజ్ లాస్ట్ లొకేషన్ ఉంది, ఈ 3 కూడా ఆన్ చేయాలి. అదే iOS 13 యూస్ చేస్తుంటే ఇక్కడ ఎనేబుల్ ఆఫ్లైన్ ఫైండింగ్ అని ఉంటుంది, iOS 14 ఫైండ్ మై నెట్వర్క్ కొత్తగా వచ్చింది. సో దీనివల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే ట్రాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. నేను ఒకసారి ట్రై చేసి ఎలా వర్క్ అవుతుందో చూసి వీడియో చేస్తాను. సో ఈ 3 ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తే ఒకవేళ ఫోన్ పోయినా సరే మనం ఫైండ్ మై యాప్ యూస్ చేసి ట్రాక్ చేయొచ్చు. దీని గురించి కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడకపోతే లింక్ మీద క్లిక్ చేయండి. అలానే యూజ్డ్ ఫోన్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక వీడియో చేశాను, మీరు చూడకపోతే ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు, నేను ఆన్లైన్లో ఫోన్ కొన్నాను, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఫోన్ కొన్నాను, కొన్న తర్వాత యాక్టివేషన్ లాక్ ఉంది, దాన్ని ఎలా చేయాలి, ఎలా తీసేయాలని అడుగుతున్నారు. సో మనం చేయగలిగింది ఏం లేదు, ఫోన్ కొనేటప్పుడు ఫైండ్ మై ఐఫోన్ అనేది ఆఫ్ చేసి ఉండాలి, అది చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఫోన్ కొనాలి. అందుకనే తెలియని వాళ్ళ దగ్గర కానీ లేదా ఆన్లైన్లో కానీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటే చాలా కష్టం. సో అలానే క్విక్ టిప్ ఏంటంటే, మన సెట్టింగ్స్లో ఏదైనా మార్చుకోవాలనుకుంటే అది ఎక్కడుందో తెలియదు, వెతుక్కోవాల్సి వస్తుంది, కనపడట్లేదని అనుకుంటాం. సెట్టింగ్స్లో పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ మనం కావాల్సిన ఆప్షన్ ఏంటనేది మనం టైప్ చేసామంటే అది ఎక్కడుందో చూపిస్తుంది డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో బ్రైట్నెస్ కావాలి, ఆటో బ్రైట్నెస్ ఈ పాత్ కూడా చూపిస్తుంది, ఆటో బ్రైట్నెస్, యాక్సెసిబిలిటీ, డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్, దాని మీద ట్యాప్ చేసామంటే డైరెక్ట్గా ఆటో బ్రైట్నెస్ తీసుకొస్తుంది. పర్టికులర్గా ఆటో బ్రైట్నెస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అంతకుముందు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో ఉండేది ఈ ఆప్షన్, 2 years క్రితం అనుకుంటా, తర్వాత దాన్ని యాక్సెసిబిలిటీలోకి మార్చారు. సో మనం ఎక్కడ ఎత్తుకున్నా కనపడకపోవచ్చు, అది ఇలా సెట్ చేసామంటే ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మన ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎరేజ్ చేయాలనుకుంటే సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేసి రీసెట్ మీద ట్యాప్ చేసామంటే ఎరేజ్ ఆల్ కాంటెంట్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేశాక ఒకవేళ ఫైండ్ మై ఆన్ అయి ఉంటే దాన్ని ఆఫ్ చేయమంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆఫ్ చేయాలంటే. తర్వాత డిలీట్ చేయొచ్చు, డేటా మొత్తాన్ని ఎరేజ్ చేయొచ్చు, మన ఫోన్ అమ్మేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే మనం రీసెట్ చేసుకోవాలనుకున్న ఫోన్ని కంప్లీట్గా డేటా మొత్తాన్ని ఎరేజ్ చేయొచ్చు. ఒకవేళ యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే appleid.apple.com వెళ్తే ఇక్కడ కింద ఉంటుంది చూడండి, ఫర్గాట్ యాపిల్ ఐడి ఆర్ పాస్వర్డ్, దీని మీద ట్యాప్ చేసి మనం అక్కడ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం రికవర్ చేసుకోవచ్చు. 2 factor authentication ఆన్ చేసుకున్న తర్వాత మనకి అడిషనల్ సెక్యూరిటీ ఉంటుంది,
మన అకౌంట్లోకి ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నాం అంటే వేరే డివైస్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ లాగిన్ అయ్యేటప్పుడు మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే వెరిఫికేషన్ కోడ్ రాదు, లేట్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం కంగారు పడకుండా మన ఫోన్లోనే వెరిఫికేషన్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మన ప్రొఫైల్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కోడ్ అని కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ని యూస్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చు. సో ఈ టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు క్విక్గా ఫిక్స్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, వేరే వాళ్ళని అడగకుండా. అలానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా కొన్ని టిప్స్ ఉపయోగపడతాయి. ఇవి చిన్న టిప్స్ లానే ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు అవసరమైనప్పుడు దీని విలువ తెలుస్తుంది. ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అలానే మీలో ఎవరైనా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా, ఇలాంటి టిప్స్ ఎప్పుడైనా అవసరమయ్యాయా, మీ ఫేవరెట్ టిప్ ఏంటి ఇందులో అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరి నుండి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.